విచ్చేసిన గురు బంధువులందరికీ నమస్కారం. ఇప్పుడు ఇంత మా వెంకయ్య స్వామి పరిశోధన సంస్థని పెట్టి ఇలా చేసిన మీరందరికీ మేమంతా చాలా చాలా రుణపడి ఉంటాం. ఇప్పుడే కాదు, ఎప్పటికీ రుణపడాలి, ఉండాల్సిందే. ఇంత పెద్ద రీసెర్చ్ అనేది అసలు నేను అనుకోలేదు, నా కల్లో కూడా ఊహించలేదు. ఇది నాకు చాలా సంఘటనలు ఉన్నాయి, ఒక 3 చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు మాది కొత్తపాలెం గ్రామం, జలదంకి మండలం. మా నాన్నగారి పేరు సుందరరామ్ రెడ్డి, మా అమ్మగారి పేరు తిరుపతమ్మ. నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను మా మమ్మీ, మా డాడీ, మా చెల్లెల్ని తీసుకెళ్లారు అక్కడికి. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు 12 ఇప్పటిలాగా అప్పుడు అంత ఫెసిలిటీస్ లేవు కదా. అప్పుడు మొత్తం ఓన్లీ ఎంత నీట్గా కూడా ఉండేది కాదు. అక్కడ పడుకొని ఉన్నప్పుడు నాకు తేలిగుట్టిందంట. అప్పట్లో పెద్దవాళ్ళు కుడితేనే తట్టుకోలేరు. నేను 3 ఉన్నాను అప్పుడు, అంత చిన్నప్పుడు. అది 12 దాటిపోయింది. ఆ ప్రాంతంలో మొత్తం చూసారంటే ఎక్కడ డాక్టర్ లేదు, ఏమీ లేదు. ఆ లాస్ట్కి ఇంకా మళ్ళీ స్వామివారి దగ్గరకు వచ్చి ఇట్లా విభూతి పెట్టి ఇట్లా చేస్తే అప్పుడు తగ్గిపోయిందంట. సో నేనేమనుకుంటే, నాకు చెప్పినప్పటి నుంచి ఓకే, నన్ను వెంకయ్య స్వామి కాపాడుకున్నారేమో, స్వామి నన్ను ఎప్పటికీ నా తనతో ఉంచుకోవాలని ఇలా చేశారేమో నన్ను ఇప్పటికి కూడా అనుకుంటాను. ఎందుకంటే నా జీవితంలో ప్రతి సంఘటన వెంకయ్య స్వామి లేకుండా ఒక్క నిమిషం కూడా లేదు. అదొకటి. సెకండ్, ఇంకొకటి ఏంటంటే, అది నేను 6th క్లాస్లోనే ఏమో ఉన్నప్పుడు, నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఓం నారాయణ ఆదినారాయణ అని బుక్స్ రాసేదాన్ని. ఒకవేళ నాకు ఇవి ఇప్పుడు అమ్ముతారు కదా, అవి దొరకకపోతే నేను నోట్బుక్స్లో రాసుకునేదాన్ని. అలా ఒకసారి మా డాడీ పొలంలో ఇట్లా బోర్ వేపిస్తారు కదా వాటర్ కోసం అని, అలా వేపిస్తుంటే 2 స్టార్ట్ చేశారు. ఆఫ్టర్నూన్ వరకు 2-3 ప్లేసెస్లో వేశారు కానీ అది రావట్లేదు. సరే వచ్చి, సరే నువ్వు రాస్తావు కదా, నువ్వు ఒకసారి ఇట్లా వెంకయ్య స్వామిది ఇట్లా రాసేసేయి, నేను మళ్ళీ వేపిస్తాను, ట్రై చేస్తాను అన్నారు. నేను కూర్చొని ఇంకా ఓం నారాయణ ఆదినారాయణ 1 రాయడం, 3 చెప్పుకుంటూ రాస్తున్నాను. మళ్ళీ వచ్చి చెప్పారు మా డాడీ పడింది. ఎలా పడింది అది అంటే, అక్కడ ఇంకొక అతను మా ఊరు అతనే పక్కన ఎక్కడ దూరంగా పడుకొని నిద్రపోతున్నాడు ఒక చెట్టు కింద. అప్పుడు ఒక ముసలాయన కళలో వచ్చి, మీరంతా అక్కడ ఎందుకు వేస్తారు, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది అని చెప్పి, అక్కడ వేయండి వస్తుంది అని. ఒక ప్లేస్లో వాటర్ కొంగలు వాటర్ తాగుతున్నాయి అట్లా చూపించారు. అది మా పొలంలో ప్లేస్ అనమాట. వచ్చి తీసి చూపిస్తే అక్కడ వేస్తే పడింది. సో అది ఒకటి ఉంది. ఇంకా కొన్ని సంఘటనలు ఉన్నాయి మా డాడీ వాళ్ళకు కూడా, నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు చెప్తే బాగుంటుంది. నాకు ఇంకొక సంఘటన ఏంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత నేను మా బాబు కోసం అనేది అప్పుడు మొక్కుకుంటే 2 నాకు రావాలి అనుకున్నాను. మరి ఎందుకు అలా అనుకున్నానో ఏమో నాకు తెలియదు, వచ్చేసింది. తర్వాత మంచిగా హెల్దీ బేబీ పుడితే చాలు అనుకున్నాను. హెల్దీ బేబీ పుట్టాడు. తర్వాత ఊరికి వామిటింగ్స్ వస్తున్నాయి వాడికి. నాకు డాక్టర్ అయినా కూడా కొంచెం అప్రిహెన్షన్ ఉంటుంది కదా, ఫస్ట్ టైం అన్నప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. ఊరికే వామిటింగ్స్ వస్తుంటే ఇదేంటి ఇట్లా అవుతుందని మళ్ళీ వెంకయ్య స్వామికి ఇలా అనుకున్నాను, స్వామి మీరు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా నాకు మామూలుగా ఉండిపోతే, మంచిగా ఆరోగ్యంగా ఉంటే నేను వస్తాను, కావలి నుంచి గొలగముడికి నడుచుకొని వస్తాను అని చెప్పి మొక్కుకున్నాను. తర్వాత 1.5 నేను ఇంకా మొక్కు ఉంది కానీ మనసులో ఎప్పుడు రావాలంటే ఇంకొక రోజు కుదిరింది. నేను మా హస్బెండ్ వచ్చి సంక్రాంతికని వచ్చి కావలిలో 8:00 అట్లా బయలుదేరాం. ఆ రోజు మా వాళ్ళంతా ఏం చెప్పారు, 75 ఉంటుంది. మా నాన్నగారు కానీ మా తాతగారు వాళ్ళందరూ ఏం చెప్పారు, ఏం కాదు మీరు 1 రీచ్ అవుతారు అది ఇది అన్నారు. మాకు అసలు అంత అలవాటు లేదు కదా ఎండలో, ప్లస్ అదంతా అలవాటు లేదు. మా హస్బెండ్ ఏమో సరే అని ఇంకా స్టార్ట్ అయ్యాం, ఏదైతే అవుతుంది అని చెప్పేసి స్టార్ట్ అయ్యి అసలు ఆగకుండా నడుస్తూనే ఉన్నాము. మేము 8:30 ఆఫ్ చేసాం. మార్నింగ్ 8 స్టార్ట్ చేసిన వాళ్ళము. నైట్ 8:30 అక్కడికి, ఇది రాజుపాలెం దగ్గర హనుమాన్జీ టెంపుల్ ఉంటుంది కదా పెద్దది, అక్కడ వరకు కూడా రీచ్ కాలేదు. అక్కడికి ఇంకా 2-3 ముందే ఆగాం. అక్కడ ఏమైంది, ఇంకా 8:30 అవుతుంది, లారీల వాళ్ళు అందరూ వస్తున్నారు, మా హస్బెండ్ ఉన్నా కూడా భయం అవుతుంది కదా. సరే ఇంక ఇట్లా కాదు అనేసి మా తమ్ముడు ఒక్కడు మమ్మల్ని వెనుక నుంచి అసిస్ట్ చేస్తున్నాడు అనమాట. మొత్తం ఏదన్నా మాకు ఏం కావాలంటే అది ప్రొవైడ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా వాడు అన్నాడు ఇట్లా వద్దు అంటే, అక్కడ ఆగుదామంటే అది ఒక ఊర్లోనే వచ్చాం అంతవరకు. అక్కడేంటి, అక్కడ నేను వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళొద్దు, నేను ఇక్కడ వచ్చాను కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి అట్లా రావద్దు, డైరెక్ట్గా స్వామి దగ్గరికే వెళ్ళాలి అని ఒకటి ఉండింది నాకు. వాళ్ళు అక్కడ టెంపుల్స్ ఉన్నాయంట, హనుమాన్జీ టెంపుల్ అవి, కానీ అక్కడ అంత అనువుగా కాదు అని ఇంకా ఇక్కడే ఉండండి హనుమాన్జీ టెంపుల్. కానీ నేనేం, అరే మరి మనం ముందు ఇట్లా బైక్లో వెళ్ళిపోతే ఎట్లా కష్టం కదా అంటే, ఇంకా లాస్ట్కి మా తమ్ముడు, అక్క నీకు అంత కష్టమైతే ఇవాళ ఇప్పుడు అక్కడ తీసుకెళ్తాను, రేపు పొద్దున్న మళ్ళీ ఇక్కడే మొదలు పెడతాను, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి అన్న. సరే అని తీసుకెళ్ళి అక్కడ ఉంటే, అక్కడ అందరూ, అక్కడ హనుమాన్ జీ టెంపుల్ రోడ్ మీదనే ఉంటుంది కదా, అక్కడే ఉండి కొంచెం తినేసి అక్కడే అలాగే పడుకున్నాం. అలాగే పడుకొని 10:00 అట్లా మళ్ళీ మార్నింగ్, నాకు నిద్రనే పట్టలేదు, ఎప్పుడెప్పుడు వెళ్తామా అనే అదే ఉంది. 4:00 అట్లా, 4 కూడా కాలేదు, ఇంకా ముందుగానే లేచేసి మళ్ళీ అక్కడ వదిలిపెట్టాడు. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసి వస్తే మార్నింగ్ 7 అక్కడికే వచ్చాం హనుమాన్ జీ టెంపుల్.
టెంపుల్కి. మళ్ళీ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆ తర్వాత మొత్తం ఇక్కడ వరకు వచ్చాము. సాక్షి ఆఫీస్ ఉంది కదా అక్కడ. మాకేమైందంటే మాకు రూట్స్ సరిగ్గా తెలియదు కదా. మామూలుగా కార్లో వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది, ఇలా నడిచినప్పుడు అసలు మాకు ఐడియా లేదు. ఇక్కడ మామూలుగా అట్లా వెళ్ళిపోతుంటాం వస్తుంటాం కాబట్టి మెయిన్ రూట్ అనేది తెలియలేదు. మేము బైపాస్ మీద వస్తున్నాం, అడుగుతుంటే ఎంతమందిని అడుగుతున్నాం, ఇంకా 2 కిలోమీటర్స్ అంటారు. 2 కిలోమీటర్ ఉంటే తర్వాత మళ్ళీ ఇంకా 2 కిలోమీటర్స్ అంటారు. తిరిగి తిరిగి మాకు ఎంతసేపటికి దొరకలేదు. మా హస్బెండ్ ఇక్కడ ఆ సాక్షి ఆఫీస్కి ఇంకొక 1 కిలోమీటరే ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఏమంటారు, నువ్వు మొక్కుకున్నావు కదా, నేను మొక్కుకోలేదు కదా, నీది నేను కూడా వచ్చాను కాబట్టి ఇంకా ఎక్కువే చేసాం మనం, ఇక్కడ స్టాప్ చేద్దాం అంటాడు. నేనేమో లేదు, నేను అప్పటికి ఎలా ఉందంటే మా సిచ్యువేషన్ మేము అంతవరకు నడవలేదు కదా, 2 రోజులు ఎండలోనే, ఫుల్ ఎండలు వచ్చినాయి అప్పుడు. అట్లా అక్కడ నా పరిస్థితి ఎలా ఉందంటే కళ్ళు తిరుగుతున్నాయి. కానీ చెప్తే మళ్ళీ తను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వెళ్దాం ఆటోలో అంటాడు కదా. ముందే అంటున్నాడు ఆటోలో వెళ్ళిపోదాం, ఇంకా చాలా దూరం వచ్చాం కదా అని. మధ్యలో ఆపడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు వెంకయ్య స్వామికి ఏదన్నా ఒకటి చెప్పాను అంటే చేసుకుంటాను అనమాట. ఎంతసేపు నాకు కూడా అప్పటికి చాలా అట్లా కళ్ళు తిరుగుతున్నాయి. తర్వాత మొత్తం కాళ్ళు బొబ్బలు వచ్చేసాయి నాకు. తనకి రాలేదు కానీ నాకు బొబ్బలు వచ్చేసాయి. అయినా కూడా లేదు, ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని అనుకున్నాను నేను. స్వామి నేను వస్తే ఇట్లా వస్తాను, లేకపోతే నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాను. తర్వాత సాక్షి ఆఫీస్ వరకు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ రోజు హాలిడే ఉన్నింది, సరే అని చెప్పేసి కొద్దిసేపు అక్కడ కూర్చొని వాటర్ తాగి ఒక 10 మినిట్స్ ఇట్లా రిలాక్స్ అయ్యాం. అంతకంటే ముందు ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళకంటే ముందు మేము అక్కడ మధ్యలో ఆగుతున్నాం. సెకండ్ డే కదా, బాగా చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం. మా హస్బెండ్ ఆగినప్పుడు ఒకటి ఇట్లా వెళ్తున్నప్పుడు అక్కడ హైవే మీద నుంచి పక్కన పొలాలలో పశువులు ఉన్నాయంట. ఒక గేదె ఇట్లా చూసి, మా హస్బెండ్ ఇలా చూస్తే అది చూసి ఇట్లా ఉరిమినట్టు చూసి అని అనిందంట. అది మామూలుగా అయితే అలా అవ్వదు, అందరూ ఏమనుకుంటారు అవి లేదో కో ఇట్లా వచ్చేసి ఉంటుంది దాన్ని మీరు ఇప్పుడు మాకు చెప్తున్నారు అనుకుంటారు. కానీ మామూలుగా అలా అది కాదు, ఇది కంపల్సరీ స్వామివారే తనకి అట్లా ప్రేరణ ఇచ్చి ఉంటారు. సరే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు 10 మినిట్స్ కూర్చున్నాము, ఎక్కడ లేని శక్తి వచ్చేసింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి అక్కడికి వచ్చాం. లాస్ట్ కొంచెం ఒక లాస్ట్ 1/2 కిలోమీటర్కి చిన్నగా అడుగులో అడుగేసుకుంటే వెళ్ళిపోయాం. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏదో అనుకున్నా, అది చెప్పాలి స్వామికి, ఇది చెప్పాలి స్వామికి అని వెళ్ళి స్వామివారిని చూడడంతో నాకు మొత్తం ఇంకా కళ్ళలో నుంచి నీళ్ళు ఇలా వచ్చేసాయి. స్వామి ఎలాగైనా సరే నా మొక్కు తీర్చుకున్నారు, మీ దర్శనం ఇచ్చారు అన్న ఒక పెద్ద సంతోషం వచ్చేసింది. అక్కడికి వెళ్ళి మొత్తం మంచి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాం. తర్వాత నాకు అసలు ఈ విశిష్ట సత్సంగం గురించి అసలు తెలిసే ఛాన్సే లేదు, ఎందుకంటే నేను అసలు నెట్లో ఎక్కువ ఉండను, మామూలుగా ఎక్కువ ఇంత సోషల్ మీడియాని యూస్ చేయను నేను. ఒకరోజు ఇట్లానే ఎందుకో ఖాళీగా కూర్చున్నప్పుడు ఇలా చూశాను, ఎట్లా వెంకయ్య స్వామి ఫొటోస్ అని కొడదామని చెప్పేసి గూగుల్లో కొడుతుంటే యూట్యూబ్ వచ్చింది. దాంట్లో విశిష్ట సత్సంగం ఎట్ గొలగమూడి అని వచ్చింది. ఇదేంటి, ఇది ఎక్కడ జరిగింది, ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా వచ్చింది. మీరు నమ్మరు, ప్రతిదీ నేను మిస్ కాకుండా చూశాను, ప్రతిదీ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా. రోజు ఎవ్రీ సాటర్డే అయిపోయిన తర్వాత సండే నేను వెయిట్ చేస్తూ ఉంటాను, ఇప్పుడు పెడతారు వీళ్ళు, వస్తుంది నాకు, అవి వస్తాయి కదా, సబ్స్క్రిప్షన్స్ అయిన వాళ్ళందరికీ వస్తూ ఉంటాయి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో అవి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను. ఎంత బిజీ ఉన్నా కానీ నైట్ అయినా దాన్ని ఆఫ్లైన్ పెట్టుకొని చూస్తాను. తర్వాత ఇంకా మా భాస్కర్ రెడ్డి గారు ఒకటి అగ్ని సాధన అని చెప్పారు కదా, అందరికి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అగ్ని సాధన అనేది నేను నవంబర్ నుంచి స్టార్ట్ చేశాను. ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే ప్రతీ ఫీలింగ్ మనం చెప్పలేము, కొన్ని మనకే అనుభవం అవుతాయి అట్లాగా. సో అట్లా మీ అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎంతో అదృష్టవంతులు, మిమ్మల్ని చూసిన నేను కూడా అదృష్టవంతురాలనే భావిస్తున్నాను. అవును, అందుకే వాళ్ళందరికీ ఎక్కువ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.